Hi everyone, good morning. Welcome back to our channel Winnie and Mom. ఇవాళ నేను ఒక మంచి వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పోహా ఉప్మా అంటే అటుకులతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అటుకులలో చాలా ఐరన్ ఇంకా కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక వెయిట్ లాస్ రెసిపీ. ఇంకా అటుకులలో ఫ్యాట్ అస్సలు ఉండదు, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇది బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్గా చేస్తుంది. డయాబెటిక్స్ పేషెంట్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్గా ఉంటుంది. ఇది ఒక హెల్దీ ఫుడ్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేను 3 కప్స్ అటుకులు తీసుకుంటున్నాను. ఈ అటుకులని మనము వాటర్ చిలకరించుకుంటూ తడుపుకోవాలి. ఒక్కసారి మొత్తం వాటర్ లేసి కూడా తీసుకోవచ్చు, కానీ అలా వేస్తే మొత్తం ముద్ద ముద్ద అయిపోతే అందుకోసమని నేను ఇలా చేస్తున్నాను. వాటర్ మనకు తగినన్ని చూసుకొని వేసుకుంటూ తడుపుకోవాలి. మన అటుకులు అనేవి సాఫ్ట్ అయ్యే వరకు మనము వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి. చూడండి, నాకైతే 1 గ్లాస్ వాటర్ పట్టినాయి. ఇలాగే వాటర్ వేసుకుంటూ మొత్తం బాగా తడుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ కూడా అటుకులు నానతాయి కదా, అందుకోసమని నేను ఫస్టే పిండుతున్నాను. దీనిలో ఒక నిమ్మకాయ పిండుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 2 స్పూన్స్ పుట్నాల పొడి వేస్తున్నాను. మన పుట్నాలు మిక్సీ వేస్తే పౌడర్ వస్తుంది కదా, ఆ పొడి వేస్తున్నాను. ఇంకా 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ నిమ్మకాయ, పుట్నాల పొడి, ఉప్పు మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మన అటుకులు కూడా కొద్దిగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనము దీనికి పోపు వేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, గ్రౌండ్నట్ ఆయిల్. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేస్తున్నాను. ఇంకొక 2-3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పొడుగ్గా కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకా 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి వేగాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అనేది మొత్తం బాగా వేగి కొద్దిగా బ్రౌనిష్ కలర్లో రావాలి, అంతవరకు వేగాలి ఇది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేది మొత్తం ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అటుకులని, నిమ్మకాయ పొడి ఉప్పు అన్నీ వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఆ అటుకులు మనము ఇందులో వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఇంకా మనం అందులో వేసినాం కాబట్టి ఇందులో సాల్ట్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్లో మనం పిండుకోకుంటే లాస్ట్లో ఇప్పుడు పిండుకోవచ్చు నిమ్మకాయ. మనం ఆల్రెడీ ఫస్ట్లో పిండుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ అవసరం లేదు. చూడండి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం మంచి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి మనకు అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోయింది కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో నోట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.